హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ వచ్చేసి ఈ టెర్బినఫోర్స్ అనే క్రీమ్ గురించి తెలుసుకుందాం. సో టెర్బినఫోర్స్ క్రీమ్ నేను పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని చాలా వరకు చూసుకుంటే కనుక ఎలర్జీలు, దురద గజ్జి ఇలాంటివి ఉన్నప్పుడు వాడుతూ ఉంటారు. సో అయితే మనం ఈరోజు అసలు ఈ టెర్బినఫోర్స్లో ఎలాంటి రకమైన డ్రగ్ ఉంటుంది, ఈ డ్రగ్ దేనికి పనిచేస్తుంది, ఈ టెర్బినఫోర్స్ క్రీమ్ వాడుకోవడం వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి, మనకి ఎట్లాంటి వ్యాధులు తగ్గిపోతాయి మొత్తం మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం. సో టాపిక్లకు వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉందా బట్టు ప్రెస్ చేయండి. పక్కన బెల్ సింబల్ కూడా ఉంటుంది, ఆ బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఏమి చేసిన కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఇక టాపిక్లకు వెళ్ళిపోదాం. సో మనం చూసుకుంటే కనుక ఈ టెర్బినఫోర్స్ క్రీమ్లో టెర్బినాఫిన్ హెచ్సిఎల్ అనే డ్రగ్ ఉంటుందండి. ఈ టెర్బినాఫిన్ హెచ్సిఎల్ అనేది ఒక యాంటీ ఫంగల్ ఏజెంట్. సో మన యాంటీ ఫంగల్ ఏజెంట్ మరి దేనికి పనిచేస్తూ ఉంటుంది అని చూసుకుంటే కనుక ముఖ్యంగా మనకు చాలా వరకు చూసుకుంటే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల మనకు అనేక రకాల దురదలు వస్తూ ఉంటాయి అన్నమాట. దురదలు, గజ్జి, తామర, ఎలర్జీలు, అనేక రకాల ఎలర్జీలు వస్తుంటాయి అన్నమాట ఈ ఫంగస్ వల్లనే. ఫంగస్ అంటే బూజు అండి. సో బూజు ఎక్కడెక్కడో బూజు ఉంటుంది, కానీ ఆ బూజు అనేది మన చర్మం మీద పెరిగినప్పుడు, బూజు అనేది మన చర్మం మీద పెరిగి మన చర్మాన్ని డ్యామేజ్ చేసినప్పుడు దాన్ని మనము ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటారన్నమాట. సో శరీరానికి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నమాట అది. సో ఇది మనకు అనేక రకాల కారణాల వల్ల రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే తేమ ఎక్కువ ఉండడము, చెమట ఎక్కువ పట్టడము. అంటే చెమట ఎక్కువ అంటే తేమ మీన్స్ వాటర్ అనమాట. వాటర్ లాగా ఉండి తేమ అనేది ఎక్కువగా ఉండడం అనమాట, ఎక్కువ ఉండే చోట అనమాట. సో అలాగే చెమట ఎక్కువ ఉండే ప్రదేశంలో, చెమట ఎక్కువ ఎక్కడ ఉంటుంది మనకు, మామూలు చంకలో ఉందనుకోండి, చంకలలో చెమట ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా చెమట ఎక్కువగా ఉంటుంది. అలాగే నడుము దగ్గర మనకు పాయింట్స్ కానీ లేదా లేడీస్ చీర కానీ కట్టుకునేటప్పుడు అక్కడ కూడా చెమట ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఇలా చెమట ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఎక్కువ శాతము ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు అనమాట. అలాగే కొంతమంది చూసుకుంటే కనుక ఈ వాటర్ ఇల్లు కడిగేవారు, బట్టలు ఉతికేవారు, గిన్నెలతో వారు కూడా వాళ్ళు ఎక్కువ శాతం వాటర్లో నానుతూ ఉంటారు ఎప్పుడు. సో వాటర్లో నానుతూ ఉండడం వల్ల కూడా ఆ వాటర్ సరిగ్గా డస్ట్ అక్కడ పట్టేసి, వాటర్తో పాటు ఉన్న డస్ట్ అక్కడ కాళ్ళకు పట్టేసి సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల కూడా చెమట చేరి అక్కడ కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది రావచ్చు అనమాట. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఒకసారి వచ్చిందంటే అది వ్యాపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మనకు బూజు కనుక చూసుకుంటే బూజు ఒక దగ్గర పుట్టి అది ఎలా అయితే వ్యాపిస్తూ ఉంటుందో ఇది కూడా అంతే అనమాట. చర్మం మీద ఒక దగ్గర పట్టిందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అది వ్యాపిస్తూ ఉంటుంది ఇంకా. సో ఇలా వ్యాపించినప్పుడు దాన్ని మనం చంపేయాలి, మరి వ్యాపించినప్పుడు చంపేసేయాల్సి ఉంటుంది, తర్వాత తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికోసము అనేక రకాల యాంటీ ఫంగల్ ఏజెంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో యాంటీ ఫంగల్ ఏజెంట్స్ మనం చూసుకుంటే కనుక కీటకొనజోల్, ఫ్లూకొనజోల్, ఇట్రకొనజోల్ లాంటి అనేక రకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే మనకు ఈ టెర్బినాఫిన్ అనేది కూడా ఒక యాంటీ ఫంగల్ ఏజెంట్. సో అందుకని ఈ టెర్బినాఫోర్ మనకు టాబ్లెట్స్లో ఉంటుంది, తర్వాత క్రీమ్స్లో కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు క్రీమ్లో ఉందన్నమాట. సో ఈ టెర్బినాఫిన్ క్రీమ్ వాడడం వల్ల ఇట్లా ఎలాంటి రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే, అవన్నీ ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. సో ఎక్కడైతే మనకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుందో, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఉన్నా, లేదా చంకల్లో ఉన్నా, నడుము దగ్గర ఉన్నా, ఎక్కడైనా సరే ఇట్లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కడైనా కనపడేటప్పుడు ఈ క్రీమ్ వాడుకుంటే మనకు ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. సో ఈ టెర్బినాఫిన్ అనేది మనకు ఇలా పనిచేస్తుంటుందన్నమాట. సో మీలో చాలామంది మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, అలాగే ఆర్ఎంపి పిఏపి లాగా ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటారు, అలాగే కొంతమంది మెడికల్ షాప్ పెడదాం అనే ఆలోచనలు కూడా ఉంటారనమాట, పెడదాము ఇట్లా అని ఆలోచనలు కూడా ఉంటూ ఉంటారు. సో మీ అందరికీ ఉండే డౌట్స్ ఎలా ఉంటాయంటే డ్రగ్స్ అనమాట, మెడిసిన్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, ఏ వ్యాధికి ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఏ వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, అతనికి వచ్చిన స్పెసిఫిక్ వ్యాధి ఏంటో మనం ఎలా గుర్తించాలి, ఇట్లా చాలా రకాల డౌట్స్ ఉంటాయన్నమాట. ఆ డౌట్స్లో క్లారిటీలో సరిగ్గా మీకు ఉండదు. సో ఎవరైనా చెప్తే బాగుండు, ఎక్కడి నుంచి నేర్చుకుంటే బాగుండు అని మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు అనమాట. అంటే ఎక్కడైనా దొరుకుతుందేమో, ఎవరైనా గైడెన్స్ తీసుకుందాం అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే మీరు ఏదైనా డౌట్ రాగానే వేరే వాళ్ళకి ఫోన్ చేసి అడగడము, సీనియర్స్ని ఎక్స్పర్ట్ని ఫోన్ చేసి అడగడము, వారి నుంచి తెలుసుకోవడం, ఇలా వాళ్ళ నాడిని అయితే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. సో మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉంటాయి, డిసీజ్ ఎలా ఉంటుంది, ఆ డిసీజ్కి సింప్టమ్స్ ఎలా ఉంటాయి, ఒక డిసీజ్ వచ్చినప్పుడు మనం ఎట్లాంటి రకమైన మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ మెడిసిన్ మన దగ్గర లేకపోతే ఇంకా వేరే ఏమైనా మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుందా, ఆ మెడిసిన్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, మెడిసిన్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది అనేది మొత్తం మీరు తెలుసుకోవాలనుకుంటే, తర్వాత బిజినెస్ ఐడియాస్ కూడా చాలామంది చూసుకుంటే అంతా ఉంటుంది కానీ బిజినెస్ టిప్స్ తెలియదు, బిజినెస్ ఐడియాస్ తెలియవు అనమాట. సో ఇలా బిజినెస్ ఐడియాస్ కూడా మీకు కావాలనుకుంటే మనకు ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఆన్లైన్ క్లాస్లో మీకు చాలామంది నేను క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాను. సో ఆల్రెడీ క్లాసెస్ కూడా రన్ కూడా అవుతున్నాయి. సో ఇలా ఆన్లైన్ క్లాసెస్లో, జూమ్ క్లాసెస్లో మీరు పార్టిసిపేట్ చేసి వినాలనుకుంటే నేను కింద వీడియో డిస్క్రిప్షన్ కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే వెంటనే ఆ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. అక్కడ నుంచి మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేసి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నాయి, ఎలా క్లియర్ చేసుకోవాలి, జూమ్ క్లాస్ ఎలా ఉంటాయి, ఆన్లైన్ క్లాస్ ఎలా ఉంటాయి అన్నీ కూడా వివరంగా తెలుసుకోవచ్చు. సో ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే మీరు ఆ లింక్ క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయిపోండి, అక్కడి నుంచి మీ సందేహాలు మొత్తము క్లియర్ చేసేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
సో ఇది ఫ్రెండ్స్ ఈ టెర్బినాఫోర్స్ అనే క్రీమ్ గురించి వెళ్ళి టాపిక్ కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ బిట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.